చిరగట్టుకోవాలా, పద్ధతిగా ఉండాలా? నువ్వు ఎట్లాంటి బట్టలు వేసుకుంటున్నావు, నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు? మన నువ్వు పద్ధతి నీతి నిజాయితీ పిచ్చి పిచ్చి డాన్సులు వేసుకుంటా, నువ్వు చేసే వంకర పనులు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్కి న్యాయం చేస్తావు, మినిస్టర్ అయితే ఎవరికి న్యాయం చేస్తున్నావు? నీ అన్నకి న్యాయం చేస్తున్నావు. నీ అన్న ఎన్ని లేఅవుట్లు కడుతున్నాడు, ఎంత భూమి కబ్జా చేస్తున్నాడు? నగర ప్రజల దగ్గర మాట్లాడదామా, పుత్తూరు ప్రజల దగ్గర మాట్లాడదామా? మాట్లాడితే నీ విలువ ఎంత, నువ్వెంత? పవన్ కళ్యాణ్ గారి ఒక సినిమా కలెక్షన్ తో ఉండదు నీ జీవితం, నీ సినీ జీవితం మొత్తం ఆయన ఒక సినిమా కలెక్షన్ తో ఉండదు. మాట్లాడినప్పుడు నీ స్థాయి, నీ అన్న స్థాయి తెలుసుకో. ప్యాకేజీ ప్యాకేజీ అన్నావు. నీ అన్న ఏ ప్యాకేజీ తీసుకొని ప్రత్యేక హోదాను తాగట్టు పెట్టాడు కేంద్రం దగ్గర? నీ అన్న ఏ ప్యాకేజీ తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రైవేటేషన్ వెళ్తే నామకుండా ఉన్నాడు? నీ అన్న ఏ ప్యాకేజీ తీసుకుని రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నా పట్టించుకోకుండా కూర్చోన్నాడు? నువ్వు ఇవన్నీ తెలుసుకొని ముందుకు వస్తే బాగుంటది. ఎట్లంటే అట్లా మాట్లాడతా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నాలి కత్తిరసం జాగ్రత్త రోజా నీకు. మరొక విషయం, గుంపులు గుంపులుగా వస్తారంట. ఎవరే గుంపులు గుంపులుగా వచ్చేది? ఎవరు? ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట ముందుకు వచ్చి మాట్లాడితే గుంపులు గుంపుల కుక్కల్లాగా, బాలిస కుక్కల్లాగా మీదకు వచ్చి పిచ్చి పిచ్చి కూతలు కూసేది ఎమ్మెల్యేలు ఎంపీలు. పవన్ కళ్యాణ్ గారు సింగిల్ గా సింహంలాగా వచ్చి మాట్లాడిపోతాడు. కనీసం పేరు ప్రస్తావించే ధైర్యం కూడా నీ జగన్మోహన్ రెడ్డికి లేదు. నువ్వు మాట్లాడుతున్నావా పవన్ కళ్యాణ్ గారి గురించి? దయచేసి ఇప్పటికైనా మర్యాదగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని నీ స్థాయి తెలుసుకొని పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయి. కాదు కోరదంటావా? నీ నగరికి వచ్చే నీ ముందర నేను మాట్లాడతా. దయచేసి చెప్తున్నా, నీ జీవితం మొత్తం తిరగేసి చూస్తే ఎంత నీచమైన చరిత్ర నీది, ఎంత నీచంగా బతికేవాలని గుర్తు పెట్టుకో. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత విమర్శలు అయితే చెయ్యకు. వ్యక్తిగత విమర్శలు చేస్తే జన సైనికులు నీకు గట్టి జవాబు చెప్తారు, వీర మహిళలు గట్టి జవాబు గుర్తు పెట్టుకో.